Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you're all doing absolutely fine. I know, చాలా రోజుల నుంచి వీడియోస్ లేవు. ఐ హ్యావ్ బీన్ వెరీ బిజీ అండ్ మధ్యలో ఒక 3-4 వీడియోస్ షూట్ చేసినా కాకపోతే నేను అనుకున్నంత మంచి రాలేవన్నమాట వీడియోస్. సో అందుకని చెప్పి అవి డిలీట్ చేసేసిన అండ్ ఫ్రమ్ టుడే వీఆర్ డూయింగ్ అ ఫ్రెష్ స్టార్ట్. హోప్ఫుల్లీ ఐల్ బీ ఏబుల్ టు అప్లోడ్ వీడియోస్ రెగ్యులర్లీ. నేను అనుకుంటా కానీ నా బిజీ స్కెడ్యూల్ వల్ల అవ్వలేకపోతుంది అనమాట. అంటే ఎట్లా అంటే ఒక ఫిక్స్డ్ స్కెడ్యూల్ ఉంది అనుకోండి, మనం పోస్ట్ చేయగలుగుతాం. కాకపోతే అంటే నాకు రోజుకొక పని ఉంటుంది, అక్కడికి ఇక్కడికి అది ఇది అని చెప్పేసి. సో ఐమ్ నాట్ ఏబుల్ టు యునో పిన్ డౌన్ ఆన్ టు వన్ స్కెడ్యూల్. సో అదే ఇబ్బంది అవుతుంది నాకు. అండ్ చాలామంది ఏమైనా నేను యూట్యూబ్ మానేసిన అనుకున్నారు అండ్ స్ట్రీట్ ట్రిపుల్ది కూడా వీడియోస్ రావట్లేదు కదా, స్ట్రీట్ ట్రిపుల్ మోడిఫికేషన్ సిరీస్ ఆగిపోయిందా అని అడిగినారు. సో టుడే విల్ టాక్ అబౌట్ మై యూట్యూబ్ ప్లాన్స్, మన బైక్ గురించి మాట్లాడడం అండ్ మన కార్ గురించి మాట్లాడడం, నన్ను అప్డేట్స్ ఏంది అది అని చెప్పేసి. సో ఐల్ గో అవుట్. యాక్చువల్లీ ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాను నేను, చింతలు వెళ్దాం అనుకుంటున్నా. సో వెళ్దాం అండ్ స్ట్రీట్ ట్రిపుల్కి, ఐ మీన్ స్ట్రీట్ ట్రిపుల్ తీసుకొని వెళ్తాం. అండ్ షార్ట్ చేంజ్ ద బైక్, ఇట్ హ్యాస్ అ స్టాక్ ఎగ్జాస్ట్ నౌ. ఎందుకంటే సడన్గా నాకు ఒక ట్రిప్ వేయాలనిపించింది అనమాట. ప్రాబబ్లీ ఈ వీక్ అయినా నెక్స్ట్ వీక్ అయినా నేను ట్రిప్ వేయచ్చు, లేకపోతే దాని అప్కమింగ్ వీక్ ఎప్పుడైతే నేను మధ్యలో ఒక 2-3 డేస్ ఫ్రీ ఉంటానో బైక్ తీసుకొని చదువు అని చెప్పేసి వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి ముందే బైక్ రెడీ చేసిన, మళ్ళీ కూర్చొని ఎగ్జాస్ట్ ఇప్పి ఆ టైంలో అంత వద్దు కదా, అందుకని చెప్పి వెంటనే ఎగ్జాస్ట్ ఇప్పేసిన. సో విల్ గో. అండ్ వీడైతే అన్డిఫిటెడ్ అనమాట, వీడిని తీసుకెళ్ళిపోయినారు జిహెచ్ఎంసీ వాళ్ళు. కానీ వీడు మళ్ళీ వచ్చిండు, వీడు తినడు, వీడికి ఎంత ఫుడ్ పెట్టినా వీడికి జీరో సర్వైవల్ స్కిల్స్ వీడికి ఇవన్నీ. అండ్ ఎంత కొట్టినా వాడు జరగడు అక్కడ నుంచి. సో జీరో సర్వైవల్ స్కిల్స్. సో యా, సో ఐ విల్ జస్ట్ డ్రై మై హెయిర్, హెయిర్ డ్రై చేసుకొని విల్ గో. అండ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే అనకాపూరికి వెళ్తున్నాం, బైక్ కూడా వాష్ చేయాలి. సో ప్రాబబ్లీ ఫస్ట్ విల్ గో టాక్ అబౌట్ ద కార్, దెన్ గో హ్యావ్ లంచ్ అండ్ దెన్ గెట్ ద బైక్ వాష్డ్ అండ్ ఎవ్రీథింగ్. సో వ్లాగ్ లాగా అనుకోండి, ఒక అప్డేట్ వ్లాగ్ లాగా. హోప్ఫుల్లీ ఐ విల్ బి రెగ్యులర్ ఫ్రమ్ నౌ, ఫింగర్స్ క్రాస్డ్. లెట్స్ గో. బ్యూటిఫుల్ షీ లుక్స్. అండ్ వాష్ చేయలేదు కదా, మొత్తం డర్టీ అనిపిస్తుంది. అండ్ సర్వీస్ కూడా పెండింగ్ ఉంది ఇంకొక 700-800 కిలోమీటర్స్లో. ప్రాబబ్లీ నెక్స్ట్ రైడ్కి సరిపోతుంది అనుకుంటా. పెద్ద రైడ్ ఏం చేయదు అనుకుంటే 1000 కిలోమీటర్స్ రైడ్లో చేద్దాం అనుకుంటున్నా, కాబట్టి షుడెంట్ బీ అ ఇష్యూ. అండ్ ఇప్పటి నుంచి స్టార్ట్అప్ మీద, కూల్ స్టార్ట్ మీద సౌండ్ అయితే పెద్ద ఏం రాదు గొప్పగా, ఎందుకంటే స్టాక్ ఎగ్జాస్ట్ ఉంది కాబట్టి. బట్ స్టాక్ ఎగ్జాస్ట్ మీద కూల్ స్టార్ట్. ఇట్ హాస్ బికమ్ వెరీ సైలెంట్. అండ్ మన ఓజీ షైన్, ఇట్ హాస్ డన్ అరౌండ్ 1,07,000-8,000 కిలోమీటర్స్. సో నా బైక్ కలెక్షన్ అయితే ఇదే, స్ట్రీట్ ట్రిపుల్ షైన్. యాక్టివ్ లేదు యాక్చువల్లీ, బయటికి వెళ్ళింది. బట్ యా, వెళ్ళి మనం ఫస్ట్ కార్ గురించి మాట్లాడదాం. కానీ ఎగ్జాస్ట్ మార్చిన తర్వాత లువ్ అండ్ చాలా ఇంప్రూవ్ అయిపోతుంది బండిది. ఇది చూడండి ఎంత కిందికుందో అసలు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ కార్ అయితే ఒక 1 మంత్లో పెయింట్ అయిపోతుంది, టెన్షన్ తీసుకోకండి. బైక్ గురించి అయితే మనం వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం, కానీ కార్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకోండి, ఎందుకంటే కార్ తీసుకొని వెళ్ళట్లేదు కాబట్టి. యూ కెన్ సీ ద కార్. దీనిలో చేంజెస్ ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నంబర్ ప్లేట్. అదైతే మనం మార్పించినాము, మార్పించి మన సాబు స్పెక్దే ఇన్స్టాల్ చేసినాము. దీస్ ఆర్ వెరీ హై క్వాలిటీ జెల్ ప్లేట్స్, నార్మల్ జెల్ ప్లేట్స్ లా కాదు. సో ఎవరికైనా జెల్ ప్లేట్స్ కావాలంటే యూ కెన్ గెట్ దెమ్. అండ్ చాలామంది ఇది లీగలా అని అడుగుతారు. ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, పోలీస్ మనం అంత ఏమన్నారు, ఇంతవరకు అయితే ఎవరిని ఆపలేదు. మన కస్టమర్స్ని కానీ, లేకపోతే మా ఫ్రెండ్స్ని కానీ, నన్ను కానీ, ఈ ఫార్మాట్లో నెంబర్ ప్లేట్ ఉందనుకోండి, పెద్ద రిస్క్ ఏం లేదు మీకు. సో ఇలాంటి జెల్ ప్లేట్ తీసుకుంటే మీరు అంత సేఫర్ సైడ్. కాకపోతే వేరే డిజైన్స్ కూడా వస్తే మీకు ఇష్టమైన బ్రాండింగ్ చేసుకోవచ్చు, అది కూడా చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ నెంబర్ ప్లేట్స్, ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నా అండ్ ఆల్రెడీ స్క్రీన్లో మీకు కనిపిస్తుండొచ్చు, దానికి మెసేజ్ చేయండి, దే విల్ అసిస్ట్ యూ. దాని తర్వాత మన కార్కి మనం జెట్ బ్లాక్ పెయింట్ వేయించినాం, ఎందుకంటే ఈ కార్ చాలా కిందికి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఏమవుతుందంటే, పక్కన ఉన్నప్పుడు యాక్టివా మీద ఇలా ఉన్నారనుకోండి, ఇలా లోపలికి ఇస్తారు అనమాట. సో మొత్తం లోపలికి కనిపిస్తుంది. అండ్ ఐ డోంట్ వాంట్ పీపుల్ టు లుక్ ఇన్ టు మై కార్, లైక్ నాకు అది నచ్చదు బేసిక్గా. ఐ నో ఇట్ ఈస్ ఇల్లీగల్, కాకపోతే ఏంటంటే ఇంకా ప్రైవసీ కోసం మనం ఏం చేయలేము. దాని తర్వాత కార్ ఇంటీరియర్ అయితే చేంజెస్ ఏం లేవు, జస్ట్ ఒక డీప్ క్లీన్ చేయించిన కార్లో. ఇంకా మట్టి వాన పడుతూనే ఉంది కదా, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్. అది క్లాత్ అన్నమాట. సో బయట నుంచి విజిబిలిటీ బాగానే ఉంటుంది మనకి, కాకపోతే ఏంటంటే లోపలికి కనిపించదు బయట నుంచి. అండ్ దీంట్లో మన స్క్రీన్ యాడ్ చేసినాం మనము, మన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. కాకపోతే ఏంటంటే దీని పవర్ సప్లై కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి, అది కూడా చేంజ్ చేయాలి. ఫ్లోర్ మ్యాట్స్ అవి ఇవి చేంజ్ చేయాలి, మొత్తం చాలా చేంజ్ చేయాలి.
దీని ఏసీలో కూడా ఒక ప్రాబ్లం వచ్చింది, 1-2 బ్లోవర్ పనిచేయలేదు, ఓన్లీ 3-4 పనిచేసింది. అండ్ ఐ వాజ్ హ్యాపీ దట్ యూనో అట్లానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చిన్న చిన్నవి అని చెప్పి, ఎందుకంటే నేను ఈ కార్ తీసుకుందే బేసికలీ కార్ గురించి నేర్చుకోవడానికి. అండ్ మొన్న ఒక ఆయన కామెంట్ పెట్టింది అనమాట, 23 ఇయర్స్ అయిపోయింది కార్, దట్ ఈస్ బియాండ్ సేవబుల్ అని చెప్పేసి. సో యువర్ పాయింట్ ఆఫ్ హ్యావింగ్ అ ఓల్డ్ కార్ ఇస్ జస్ట్ అ హెడ్ ఏక్, బట్ మై పాయింట్ ఆఫ్ హ్యావింగ్ అ ఓల్డ్ కార్ ఇస్ దట్ ఐ కెన్ లెర్న్ థింగ్స్. అండ్ నేను ఎలాంటి పర్సన్ అంటే ఐ ట్రై టు బిల్డ్ అ బిజినెస్ అరౌండ్ వాట్ ఐ లైక్. సో ఇప్పుడు ఐఎమ్ బిల్డింగ్ అ బిజినెస్ అరౌండ్ కార్. ఇఫ్ ఐ వాంట్ టు లేటర్ కార్ గురించి ఏం తెలియకుండా నేను చేసిన అనుకోండి, ఐ విల్ బి ద మోస్ట్ స్టూపిడ్ పర్సన్. సో నేను నేర్చుకోవాలి ఫస్ట్ కార్ గురించి, దాట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ టేకింగ్ దిస్ కార్. సో ఐ కెన్ లెర్న్ అబౌట్ అ కార్ ఇన్ అండ్ అవుట్. ఈ కార్ గురించి తీసుకున్న తర్వాత ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ఇంజిన్ గురించి కానీ, రేడియేటర్ సస్పెన్షన్ కానీ, ఇంటీరియర్ గురించి కానీ. అండ్ ఇప్పుడు ఈ కార్లో ఏమైందంటే, ఈ 1-2 పోయిందని చెప్పిన కదా బ్లోవర్ మోటార్ది. సో బ్లోవర్ మోటార్లో రెసిస్టర్ అని ఉంటుంది అనమాట. సో అది నేను మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లకుండానే ఐ డిడ్ మై ఆన్లైన్ సర్చ్, యూనో ఏసీ టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్లకుండానే నాకు తెలిసింది. ఐ రెడ్ అ లాట్ ఆఫ్ ఫోరమ్స్, నేనే చెప్పి ఐ గాట్ ద పార్ట్, ఐ ఇన్స్టాల్డ్ ఇట్. సో ఇట్లా అనమాట, ఇలాంటివి చిన్న చిన్నవి తెలుసుకున్నాం అనుకోండి, దాట్ ఈస్ మోర్ ఫన్ ఇన్ బిల్డింగ్ అ కార్ ఆర్ వాట్ ఎవర్. ఏదో తీసుకెళ్ళి మెకానిక్ దగ్గరికి ఇచ్చేసి అట్లా కాదు, మనతో కానిది మనం ఇవ్వాలి, మనతో అయినా మనం చేసుకోవడం ట్రై చేయాలి. దాట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ ఆఫ్టర్ అ ఇయర్ ఆర్ టూ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ బిజినెస్ ఆఫ్ ఆటోమొబైల్స్ ఫుల్ టైమ్. సో నేను అనే నేర్చుకుందాం అనుకుంటున్నాను. దాట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ హ్యావింగ్ అ కార్. అండ్ ఇఫ్ యూ థింక్ 20 ఇయర్స్ ఓల్డ్ కార్ కెనాట్ బీ సేఫ్డ్, ఐ నో వాట్, ఐ డోంట్ నో వాట్ వరల్డ్ యూర్ లివింగ్ ఇన్. ఎందుకంటే 50-60 ఇయర్ ఓల్డ్ కార్స్ కూడా జనాలు ఇంకా తిప్పుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాషన్. అండ్ ఇండియన్స్ ఏంటంటే మన మైండ్లో ఉన్నది పక్కన వాళ్ళ మైండ్లోకి పూజ చేద్దామన్న మెంటాలిటీ ఉంటుంది చాలామందికి ఇండియన్స్కి. అట్లా పడిపోకండి, మీకు నచ్చినట్టు మీ లైఫ్ మీరు బతకండి, ఎవరు ఏమో అనుకుంటున్నారు అంత లైట్ అసలు. సో ఆర్ కార్ హ్యాస్ డన్ 114,000 కిలోమీటర్స్, మనం చూసినాం 112 అట్లా ఉన్నాయి అనుకుంటా. సో ప్రస్తుతానికి ప్రాజెక్ట్ కార్ సిరీస్ అయితే ఇది వరకు వచ్చింది. తర్వాత మనం స్ట్రీట్ ట్రిపుల్ గురించి మాట్లాడదాం, దీనిలో చాలా చేపియాలి. అండ్ స్టీరింగ్ వీల్ ఇంకా అలానే ఉంది, ఎందుకంటే అది ఇంకా దొరకలేదు నాకు. సో యా, ఇప్పటికైతే కార్ పరిస్థితి ఇది, అండ్ లోపల ఇవి కూడా అన్నీ చేంజ్ చేయాలి, అన్నీ చేపిస్తాను నేను, ప్రతి ఒక్కటి బ్లాగ్ చేస్తా. చేంజెస్ ఎప్పుడు కార్ ఉన్నాయంటే నంబర్ ప్లేట్ ఒకటి, అది కూడా బ్లాగ్ చేసిన, టింట్ కూడా బ్లాగ్ చేసిన, కాకపోతే ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్కమ్ ఆఫ్ ద బ్లాగ్, అందుకని చెప్పి అది అప్లోడ్ చేయలేదు. సో కార్లో చేంజెస్ అయితే నంబర్ ప్లేట్ వచ్చింది, అండ్ నంబర్ ప్లేట్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. టింట్ ఒకటి ఉంది. సో ఇదన్నమాట, ఇంకా బేసిక్ చుట్టుముట్ కామ్లు, స్క్రూలు అవి ఇవన్నీ నేను పెట్టేసిన, అండ్ ఈసీ రెసిస్టర్ మార్చేసిన. ఏసీ ఈజ్ వర్కింగ్ అబ్సల్యూట్లీ ఫైన్ నౌ. సో ప్రస్తుతానికి అయితే ఇది. సో నౌ విల్ గో హ్యావ్ లంచ్, టేక్ అవర్ స్ట్రీట్ ట్రిపుల్, దాని అప్డేట్ గురించి మాట్లాడదాం. అండ్ నా లైఫ్ అప్డేట్ కూడా మీకు ఇస్తా, ఈ యూట్యూబ్ ఛానల్తో ఉన్న ప్లాన్స్ ఏం లేదని చెప్పేసి. సో సిన్స్ వీ హిట్ 50,000 ఫాలోవర్స్, ఐ మీన్ సబ్స్క్రైబర్స్, ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ యూ ఆల్. కరెక్ట్ 2 ఇయర్స్ కొట్టినాం అనమాట 50K. సో ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ కల్లా 100K అయిపోచేమో. ఇట్స్ గోయింగ్ స్లో, ఎందుకంటే నేను కూడా వీడియోస్ తక్కువ అప్లోడ్ చేస్తున్నాను కదా. ఐఎమ్ స్వెట్టింగ్ వెరీ బ్యాడ్లీ, ఎందుకంటే కార్లో వేడి ఉంది కాబట్టి. సో యా, ఇప్పుడైతే వెళ్దాం మనము, లంచ్ చేసేద్దాం. లంచ్ చేయడానికి చాలా దూరం అది, లెట్స్ గో. మీరు చూడొచ్చు పైన రష్ ఏం లేదు కార్లో, కిందనే చాలా రష్టింగ్ ఉంది, అది మొత్తం క్లియర్ చేయాలి. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సి, పోతే మహా అయితే 2-3 లక్షలు పోతే మనకి, కానీ నేర్చుకుంటే చాలా వాల్యుబుల్ లెసన్స్ నేర్చుకుంటాం. ఒక 3 లాక్స్ మనకు పోయేది ఏం లేదు కదా. దాట్స్ మై హోల్ థాట్ ప్రాసెస్ అనమాట ఈ కార్ యొక్క. లెట్స్ గో. ఇప్పుడు కొంతమంది అనుకుండొచ్చు 2-3 లక్షలు ఏమైనా చిన్న అమౌంట్ అది అని చెప్పేసి, అబ్సల్యూట్లీ నాట్. కాకపోతే కష్టపడేది దీనికోసం కాబట్టి, ఇట్ ఈస్ వన్ లైఫ్, డూ వాట్ ఎవర్ యూ లైక్, నాకు ఇది నచ్చుతుంది నేను చేస్తా, సింపుల్ యాజ్ దాట్. నా కోసం నేను సంపాదించుకుంటున్నా, నా కోసం నేను ఖర్చు పెట్టుకుంటున్నా, నేను చేసేది ఎవరికి నచ్చదు, నాట్ ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్, మై ఫ్రెండ్స్, ఐ డోంట్ కేర్, బికాస్ దిస్ లైఫ్ ఐ హావ్ డిసైడెడ్ టు లివ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్, నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్. సో యా, అండ్ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అది పగిలిపోయింది హెడ్ లైట్, అది పూజ చేయించిన యాక్సిడెంట్ అయింది అనమాట కాకి, అది కూడా బ్లాక్ చేసినా కానీ యాజ్ ఐ సెడ్ హస్ నాట్ బీన్ అప్లోడెడ్. సో యా, లెట్స్ గో. సౌండ్స్ అగ్లీ బ్రో, స్టాక్ ఎగ్జాస్ట్ కదా, కొంచెం సెటిల్ అవ్వడానికి టైం వస్తుంది అనమాట. బా, సౌండ్ అయితే అసలు నచ్చలేదు నాకు, ఎందుకంటే ఇన్ని రోజులు ఎస్సీ ప్రాజెక్ట్తో నడిపించినాం కదా. స్టాక్ ఎగ్జాస్ట్ వేస్తే ఏంటంటే లో అండ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, కానీ మిడ్ రేంజ్ ఇంకా టాప్ ఎండ్ ఉంటుంది కదా, అది చాలా డ్రాస్టికల్గా తక్కువైపోతుంది అనమాట. ఎందుకంటే ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ ఉండదు కాబట్టి ఇంజిన్ చాలా రెస్ట్రిక్టివ్ మోడ్లో నడుస్తుంది అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు వచ్చిన బైక్లో ఎమిషన్ నార్మ్స్ వల్ల ఆ సౌండ్ కానీ ఆ పవర్ అవుట్పుట్స్ కానీ చాలా కాంప్రమైజ్ అయిపోయినాయి. ఇది లిటరలీ BS3 బైక్ ఇది. అండ్ యునో ఓల్డ్ బైక్స్ కానీ ఓల్డ్ కార్స్, దోస్ ఆర్ ద రియల్ OGs.
అండ్ యూనో మొన్న నడిపించిన స్ట్రీట్ ట్రిప్పులు కొత్తది, దాంట్లో కూడా రా ఫీలింగ్ లేదనమాట. ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది అన్నట్టుంది. బట్ ఎలక్ట్రానిక్ లేని బైక్స్ బిఫోర్ యూ డై యూ హ్యావ్ టు రైడ్ దెమ్. దీస్ బైక్స్ విల్ గెట్ చీపర్ ఈవెన్చువల్లీ. ఒక 2-3 ఇయర్స్ అయినా ఇంకా చాలా రేట్లు పడిపోతాయి. అప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు పిక్ అ బైక్, టేమ్ ద ఫక్ అవుట్ ఆఫ్ ద బైక్, తీసుకోండి, ఎంజాయ్ చేయండి, ఒక 15-20,000 కిలోమీటర్స్ అమ్మేసేయండి. తర్వాత యూ కెన్ యూనో అప్గ్రేడ్ టు లీటర్ బైక్, మీ లక్ బాగుంటే అది కూడా నాన్ ఎలక్ట్రానికల్ బైక్ దొరుకుతుంది మీకు. లేదంటే కొత్త S1000 ZX ఏదో ఒకటి తీసుకొని సెట్ అయిపోండి. బట్ బిఫోర్ యూ డై అండ్ బిఫోర్ యూ గెట్ ఆన్ టు దిస్ ఎలక్ట్రానికలీ లోడెడ్ గిమికి, డెఫినెట్లీ ట్రై అవుట్ దీస్ కైండ్ ఆఫ్ బైక్స్. రా పవర్ మహా అయితే సేఫ్టీకి ఒక ABS ఉంటే బెటర్, లేదంటే హ్యావ్ ఫన్ బ్రో. నేను లిటరలీ నేను కూర్చొని 80-85 GB నా ఫోన్ నుంచి డిలీట్ చేసేసిన డేటా అంతా, ఎందుకంటే ఐ హ్యావ్ నో స్పేస్ ఆన్ మై ఫోన్ యూనో టు రికార్డ్ స్టఫ్. ఐ ఓన్లీ యూజ్ 128 GB ఫోన్, నాకు అంత అవసరం లేదు అన్నట్టు అనుకుని తీసుకున్నాను నేను అప్పుడు. కానీ నౌ ఐ ఫీల్ ఐ హ్యావ్ టు అప్గ్రేడ్. ప్రాబబ్లీ ఐ అప్గ్రేడ్ టు 16 ప్రో, చూద్దాం. వన్స్ ద ఫోన్ కమ్స్ అవుట్ ఐ చెక్ ఇట్, మంచిగా ఉంటే ఐ జస్ట్ గెట్ దాట్. ముందు ఏమనుకున్నాను అంటే కెమెరాలోనే ఎక్కువ బ్లాగింగ్ ఉంటుంది కాబట్టి నేను అది ఫోకస్ చేసుకొని చాలా SD కార్డ్స్ కానీ GoPros 2 అవి అప్గ్రేడ్ అయినా కానీ ఫోన్ గురించి అంత ఆలోచించలేదు అప్పుడు, ఎందుకంటే నేను ఫోన్లో చాలా తక్కువ బ్లాగింగ్ చేస్తాను కాబట్టి. ఇప్పుడు ఏంటంటే కార్ బ్లాగ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఫోన్లోనే ఎక్కువ రికార్డ్ చేయాల్సి వస్తుంది అండ్ ఫోన్లో స్టోరేజ్ అసలు సరిపోవట్లేదు నాకు, అదనమాట మొత్తానికి. అండ్ స్ట్రీట్ ట్రిప్పుల్లో కూడా మన సాబు స్పెక్ ది నంబర్ ప్లేట్స్ ఉన్నాయి, సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద ప్లేట్స్ యూ నో హోమ్ టు టెక్స్ట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద 50,000 సబ్స్క్రైబర్స్. మనం అనుకున్న దానికన్నా కొంచెం లేట్గానే 50,000 అయింది కానీ ఇట్స్ ఓకే, ఎందుకంటే నేను లాగ్స్ ఏం పెట్టట్లేదు కాబట్టి. బట్ ఐ లవ్ ద వే యూ ఆల్ ట్రీట్ మీ. ఎంత డిలే చేసిన బ్లాగ్స్, యూ ఆల్వేస్ వెయిట్ ఫర్ మై బ్లాగ్స్, యూ ఆల్వేస్ కామెంట్ ఆన్ మై బ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ గివ్ అవే ఏమని చేద్దాం అనుకుంటున్నాను నేను, సో డెఫినెట్లీ యూనో ఈ వీక్ అయినా నెక్స్ట్ వీక్ అయినా అలా గివ్ అవే ఏమో చేద్దాం అనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్కి. చూద్దాం, చేద్దాం పక్క. అండ్ నా వీడియోస్ చూసే చాలామంది బీటెక్ అయిపోయిన వాళ్ళు లేకపోతే ఇంటర్ చేస్తున్న వాళ్ళే ఉంటారు అండ్ చాలా స్ట్రెస్ అయిపోయి ఉంటారు కెరియర్ గురించి. నేను అట్లనే ఉండే, ఇట్స్ జస్ట్ ద ఫ్లో. కాకపోతే ఏంటంటే యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ అట్ వాట్ ఎవర్ యూ డూ. ఏదో నడిచిపోతుంది అన్నట్టు ఉన్నారు అనుకుంటే అట్నే గంగలు కలిసిపోతుంది. కానీ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్, మేక్ ఇట్ బిగ్ ఇన్ లైఫ్, కరెక్ట్ స్కెడ్యూల్ ఒకటి మెయింటైన్ చేసుకొని కరెక్ట్ ఉన్నారనుకోండి, ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బీ గాన్. అండ్ మన స్ట్రీట్ ట్రిప్పుల్లో హార్న్ కూడా ఇన్స్టాల్ చేసినాం, ఆటో హార్న్లా ఉంది కానీ యాక్చువల్లీ దీంట్లో 2 హార్న్స్ వస్తాయి, హై పిచ్ అండ్ లో పిచ్. కాకపోతే మన బండ్లో ఒకటే స్లాట్ ఉందన్నమాట హార్న్కి, అట్లా అని చెప్పి ఒకటే ఇన్స్టాల్ చేసినా నేను. ఇప్పుడు మళ్ళీ దానికోసం వైరింగ్ కొని 2 హార్న్లు పెట్టి లౌడ్గా నాకు అలా ఇష్టం ఉండదు, అందుకని చెప్పి ఒకటే పెట్టినా. సో ఇఫ్ ఇట్ రిక్వైర్స్ అ వైరింగ్ ఐ విల్ జస్ట్ స్వాప్ ఇట్. చేతనైతే అండ్ ఈ బండికి నేను ఇంకొక స్క్రీన్ కూడా తెప్పించిన అనమాట, దానికి ముందు ఇంక కెమెరా ఉంటుంది, అది నేను నెక్స్ట్ ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేస్తా, వెయిట్ ఫర్ దాట్. ఆ వీడియో తప్పకుండా చూడండి, మజా వస్తుంది. అండ్ మన ఫ్రెండ్ శశి ఉన్నాడు కదా, శశి యూకేకి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇప్పుడు నాకున్న ఫ్రెండ్స్ అందరూ యూకేలో, యూఎస్లో అక్కడిక్కడ ఉన్నారు, ఐఎమ్ ది ఓన్లీ వన్. నా సిచ్యువేషన్స్ వల్ల నేను ఎప్పుడు వెళ్ళలేకపోయినా, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ ఏదైనా కానీ దానివల్ల నేను ఎప్పుడు వెళ్ళలేకపోయినా. లేకపోతే ఐ వుడ్ హవ్ లవ్ టు బీ ఇన్ ద యూఎస్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం అది ర్యాట్ రేస్ అయిపోయింది, అందుకే నేను వెళ్ళట్లేదు. ఇప్పుడు కావాలంటే ఐ కెన్ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్ బికాస్ ఐ హ్యావ్ సమ్ అదర్ కమిట్మెంట్స్. ఇంటి దగ్గర కూడా ఉంది కానీ అనకాపురి, నాకు ఓజీ అనకాపురిలో తినాలండే. సో ఏంటంటే చింతల్లో ఒక అనకాపురి అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, పక్క తెలంగాణ ఫుడ్ అంటారు కదా, స్పైసీ, అబ్బాబా యమ్ ఉంటుంది అక్కడ ఫుడ్. ఎప్పుడైనా ట్రై చేయండి, దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో. అక్కడ నుంచి మా ఇంటికి స్విగ్గీ కూడా లేదనమాట, సో ఐ జస్ట్ గో అండ్ ఈట్ ఇట్. బగారా రైస్ విత్ మటన్ కర్రీ ఉంటుంది, ఆహాహాహా ఇదే అనమాట శ్రీ అనకాపురి రుచులు. ట్రై చేయండి, చింతల్ ఏరియాలో ఉంటుంది. కావాలంటే బోర్డు గీడి చూసుకొని ఏమున్నా దగ్గర యూ కెన్ కమ్, ద ఫుడ్ ఇస్ అమేజింగ్ యాక్చువల్లీ హియర్. అండ్ స్ట్రీట్ ట్రిప్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే మీరు కీ మొత్తం తిప్పి లాక్ తర్వాత తిప్పినారనుకోండి పార్కింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏంటంటే ఇండికేటర్స్ అవి ఆన్ అయితే, లైట్ అవి ఆన్ అయితే, అదొక అడిషనల్ ఇన్ఫర్మేషన్.
సో ఐ ఆమ్ డన్ విత్ మై లంచ్ అండ్ ఐమ్ గోయింగ్ బ్యాక్ హోమ్ నా. ఈ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ స్ట్రీట్ ట్రిపుల్ మోడిఫికేషన్ సిరీస్ గురించి కూడా మాట్లాడుతాం. అసలు ఎందుకు ఆగిపోయింది, ఏంటి సంగతి? సో గైస్, మళ్ళీ అక్కడ నుంచి మైక్ పనిచేయడం అయితే మొత్తానికి ఆగిపోయింది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఇష్యూ. గోప్రో బ్యాక్ టు బ్యాక్ ఇష్యూస్ ఇస్తుంది, నాకు చిరాకు వచ్చేస్తుంది. చాలా వీడియోస్లో అయితే ఆడియో ప్రాబ్లమ్ వస్తుంది అనమాట. మళ్ళీ వెళ్ళి రీప్లేస్ న్యూ గోప్రో ఇప్పుడు తప్పదు ఇంకా, ఎందుకంటే చాలా వ్లాగ్స్ ఆగిపోయినాయి, చాలా వ్లాగ్స్ వేస్ట్ అయిపోయినాయి. సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ స్ట్రీట్ ట్రిపుల్ మోడిఫికేషన్, స్ట్రీట్ ట్రిపుల్ ఏమైంది, ఆపేషన్ మోడిఫికేషన్ అది అని చెప్పి. సో కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నాం కదా, తర్వాత నేను సడన్గా ఏమో ఒక రోజు నాకు మళ్ళీ చేంజ్ చేయాలనిపోయారు. ఇట్ లుక్స్ గుడ్, రెడ్డే బాగానే ఉంది అనిపించింది. అందుకని చెప్పి నేను ట్యాంక్ గ్రిప్స్ ఇంకా ట్యాంక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేసేసిన. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మన బండికి అయితే మనం స్టాక్ ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేసినాం, అది ఇంకా ట్రిప్ కోసం అని చెప్పి. సో స్ట్రీట్ ట్రిపుల్ని కూడా మనం మోడిఫికేషన్ చేద్దాము, మెల్లగా చేద్దామండి. ఇప్పుడు కారు కూడా వచ్చింది కదా, చాలామంది కార్ ప్రాజెక్ట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో కార్ది కూడా వేద్దాం, బైక్ కూడా వేద్దాం, అన్నీ చేద్దాం ఉన్నాం. అండ్ ట్రావెల్ వీడియోస్ కూడా పెడతా ఉంటాం, కాకపోతే ఏంటంటే కొంచెం బిజీ ఉండడం వల్ల పెట్టలేకపోతున్నాం. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు బీ వెరీ కన్సిస్టెంట్ యూట్యూబ్ మీద. అండ్ ఛానల్ వదిలేసినా అంటే మీ అందరికి తెలుసు ఐ కాంట్ పుట్ అప్ క్రింజ్ కంటెంట్. అండ్ నా ప్రైవేట్ లైఫ్ అనేది నేను ఎక్కువ ఆన్లైన్లో చూపాను, మీ అందరికి తెలుసు. అండ్ ఈ ప్రాంక్ వీడియోస్ అవి ఎట్లయినా చేయని ఛానల్ మీద. సో ఒక ఆటోమోటివ్ కంటెంట్ చేయాలంటే చాలా టైం పడుతుంది మనకు, ఒక బిల్డ్ నుంచి ఇంకొక నెక్స్ట్ బిల్డ్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. పార్ట్స్ కానీ, బడ్జెట్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్. సో దాంట్లో నేను ఎవ్రీడే వ్లాగ్స్ పెట్టడానికి అయితే కుదరదు. సో మంత్లీ ముందు నేను ఒక 9 to 10 వ్లాగ్స్ పెడుతుండే, ఇప్పుడు అది 1-2 అయిపోయినాయి. ఐనో, బట్ నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తున్నా. సో అవి కూడా చెక్అవుట్ చేస్తూ ఉండండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఐ ట్రై మై బెస్ట్ టు కీప్ అప్లోడింగ్ ద బ్లాగ్స్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ షవరింగ్ మీ విత్ లవ్. 50,000 సబ్స్క్రైబర్స్ అన్నారు మనకి, థ్యాంక్ యూ ఆల్. గ్రాటిట్యూడ్ ఇస్ ఆల్ ఐ హ్యావ్. అండ్ డెఫినెట్లీ ఒక 1-2 weeks నేను ఒక గివ్ అవే చేస్తా. విత్ దాట్ బీయింగ్ సెడ్, బాయ్స్ అండ్ గర్ల్స్ రెగ్యులర్గా పెట్టినవి, ఐ ట్రై మై బెస్ట్ రియలీ, ఐ ప్రామిస్ యూ. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బై.